నా పేరు బూరం నరేష్, వెల్టూరు గ్రామ 6వ వార్డు వార్డ్ మెంబర్ని. అయితే కేసీఆర్ పథకాల గురించి కానీ అభివృద్ధి గురించి కానీ ఇంతవరకే మా లీడర్లు, మా నాయకులు, మా కార్యకర్తలు ప్రతి ఒక్కరూ తెలియజేయడం జరిగింది. వీళ్ళు తెలియజేయడము వీళ్ళు చెప్పడం కాదు, ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్తే మా గ్రామ ప్రజలు వాళ్ళే మాకు చెప్తున్నారు. అంటే ఎవరెవరికి ఎలాంటి లబ్ధి పోయిందనేది మాకు తెలియకుండా వాళ్ళు ప్రతి వాళ్ళు లబ్ధి పొందిరు కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆ ఇంటికి రైతు బంధు అనేది ప్రతి ఒక్కరికి, పొలం ఉన్న ప్రతి ఒక్కరికి వస్తుంది, కానీ ఒక రైతు బీమా లాంటిది, ఒక పింఛన్ లాంటివి ఎవరెవరికి వస్తున్నాయి అనేది మేము పోయి ఈ కారు గుర్తు ఇది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ కేసీఆర్ని గెలిపించాలి, గోల బాలరాజుని ఎమ్మెల్యేగా గెలిపించాలని చెప్తే, అవునయ్యా మా ఇంటికి మొన్న మా కుటుంబ పెద్ద చనిపోతే మా ఇల్లు రోడ్డున పడకుండా మాకు 5 లక్షల రూపాయలు రైతు బీమా ఇచ్చి మా కుటుంబాన్ని ఆదుకున్నాడు కేసీఆర్. ఇక్కడ స్థానికంగా గోల బాలరాజుకు మేము ఓటేస్తాం, అది మా మనసులో ఉన్నదని చెప్పేసి ప్రజలు మాకే చెప్తున్నారు. మేము చెప్పే వాళ్ళకు మేము చెప్పేదానికన్నా ప్రచారంలో భాగంగా వాళ్ళు ప్రజలే వాళ్ళకి ఎలాంటి లబ్ధి చేకూరింది, గ్రామానికి ఎలాంటి అభివృద్ధి జరిగింది, ప్రతి ఇంటికి ఎలాంటి సంక్షేమ పథకాలు వస్తున్నాయి అనేది వాళ్ళు మాకు చెప్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తున్నది. ఎందుకంటే ప్రతి ఇంటికి, ఏ ఇంటికి పోయినా కానీ మా బిడ్డ ఉడితే 12,000 రూపాయలు వచ్చినాయి, మా ఇంట్లో ఆడపిల్ల ఉడితే 13,000 రూపాయలు వచ్చినాయి, మా ఇంటికి మా ఇంటి పెద్దదనిపోతే రైతు బీమా వచ్చింది, ప్రతి ఒక సంవత్సరానికి 2 విడతలుగా మాకు రైతు బంధు వస్తుంది, మా ఊరికి నీళ్ళు వచ్చినాయి, కాలువ నీళ్ళు వచ్చినాయి. అంతకుముందుకు మేము ఒక మాకున్న 2 ఎకరాల పొలం చేసుకోనికనే నానా తిప్పలు పడేది, ఇప్పుడు కాలువ నీళ్ళు రావడం వల్ల మా 2 ఎకరాలే కాదు పక్కన 10 ఎకరాలు ఎవరన్నా పటేల్దో ఎవరిదో ఒకరిది ఉంటే ఆ 10 ఎకరాలు కూడా కౌలుకు పట్టి మేము చేసుకోగలుగుతున్నాం. అదే లేకపోతే వలసలు పోయో, కూలి పనికి పోయో, రోజు కూలి దినం కూలి చేసుకొని బతికేటోళ్ళం. అట్లా కాకుండా ఇప్పుడు నీళ్ళు రావడం వల్ల ఇలాంటి పనులు మా సొంతంగా ఎవరి కిందనో పనిచేసి ఎవరి కిందనో కూలి చేసుకోవడం కాదు, మా సొంత పనులు స్వయంగా మేము చేసుకొని ఒక రైతుగా మేము బతుకుతున్నాం. మాకు పొలం లేకున్నా పక్కల పొలం పట్టుకొని మేము చేసుకొని బతుకుతున్నాం, అంటే అది కేసీఆర్ వల్లనే అని చెప్పి గ్రామ ప్రజలు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మొన్నటి గ్రామ ప్రచారంలో భాగంగా గోలబాలరాజు వెల్టూరుకి వస్తే ప్రతి వాడలో హారతులతో నీరాజనాలు పలికి మంచి మెజారిటీతో మేము గెలిపిస్తామని అమ్మలు, అక్కలు, ఆడపడుచులు ప్రతి ఒక్కరు కూడా తెలియజేయడం జరిగింది. ఇంకొకటి మా ఉప్పుడుంతల మండలం విషయం కాడికొస్తే నిన్న మొన్నటి దాకా ప్రచారం చేసింది ఏంటంటే అంతా అయిపోయింది, కాంగ్రెస్ మొత్తం బీఆర్ఎస్ పార్టీ నుంచి అందరు కాంగ్రెస్లోకి పోయారు, మొత్తం ఖాళీ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ అని. అసలు మొదటగా మన ఉప్పుడుంతల వేరే విషయాలు మనకు అవసరం లేదు, ఓన్లీ ఉప్పుడుంతల మండలం కాడికే నేను చెప్తున్నా, వెళ్తూ ఉప్పుడుంతల ప్రజానికానికి చెప్తున్నా. వాళ్ళు వచ్చింది అవతల నుంచి ఇవతలకు వచ్చారు, అయితే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు, వాళ్ళు కమిషన్లు ఎట్లా ఉంటాయి, వాళ్ళు ఒక పథకం వస్తే దాంట్లో ఎంత కమిషను తినాలి అనే దానికి వాళ్ళు అలవాటు పడి ఉన్నారు వాళ్ళు ఇంతకుముందుకి. అలాంటి అలవాటే ఇందులో కూడా ఉంటుందని చెప్పేసి గ్రామ మన బాలరాజు అన్న గారు గెలిచిన తర్వాత ఈ టీఆర్ఎస్ పార్టీకి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ కూడా అలానే ఉంటుంది, కమిషన్లు తిందాం అనుకొని వస్తే ఈడ చూస్తే సీన్ రివర్స్ ఉంది, గోలబాలరాజు దగ్గరికి రాణిస్తలేదు. ఇసుక దందా చేస్తంటే అట్లా కాదు, ప్రజలకు న్యాయం చేయాలి తప్ప నువ్వు అడ్డగోలిగా దందాలు చేసుకొని కడుపు నింపుకుంటా అంటే నేను సహించను అని చెప్పి ఉక్కుపాదంతో వాళ్ళకు చెప్పడం వల్ల వాళ్ళకు నచ్చకపోయినోలే తప్ప ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ కానీ, టీఆర్ఎస్ కార్యకర్త కానీ, టీఆర్ఎస్కు అభిమానులు కానీ ఎవరు కూడా, గ్రామ ప్రజలు కూడా అవును వయా వాళ్ళు వస్తారు పోతారు, వాళ్ళకి ఇక్కడ లబ్ధి చేకూరలేదు కాబట్టి అవతల పోతారు తప్ప వాళ్ళతో పాటు మనం పోతే ఏంది, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి ఇంతకుముందుకు ఏదైనా వస్తే ఊర్లో ఉన్న లీడర్లు తీసుకునేది, 90% లీడర్లు తీసుకొని 10% లబ్ధిదారునికి వచ్చేది. ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత అలా లేదు, అట్లా కాదు, వాళ్ళు పోతే ఏంది, మేము ఉన్నాం, మా అభిమానం ఉంది అని చెప్పి ప్రతి ప్రజలు కూడా మాకు తెలియజేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. కంపల్సరీ బాలరాజన్న గారు గెలుస్తారు ఎమ్మెల్యేగా, కేసీఆర్ ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఎవరు కూడా కాంగ్రెస్ వాళ్ళు చెప్పే మాటలు ప్రలోభాలకు గురి కాకుండా మీరు జాగ్రత్తగా ఓటు వేసి 1వ నెంబర్ మీద గోల బాలరాజన్న గారికి ఓటు వేసి బాలరాజన్న గారిని గెలిపించాలని అందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. జై తెలంగాణ.